యేసు ప్రభు నీతిమంతుని యొక్క రక్తాన్ని వారు తొక్కారు, దూషించారు, అవమానపరిచారు, ఆ నీతిమంతుణ్ణి దూషణ పాలు చేశారు. కనుక ఆ దోషము, ఆ శిక్ష వారి మీదకి వచ్చినప్పుడు 70 సంవత్సరాలు వారు అనేక దేశాలకు చెదిరిపోయారు. మరి ఆనాడు ఆ దేశము చరిత్రలోనే లేకుండా పోయింది. దేవునికి స్తోత్రము. అలా ఆ దేశము యొక్క చరిత్ర మరి ఎందుకండి చరిత్ర పటములో లేకుండా తుడిచి వేయబడింది. 70 సంవత్సరాల వరకు కూడా యేసు ప్రభు రక్తాన్ని దూషించిన వారి మీద వచ్చిన దోషం, యేసు ప్రభుని శిక్షించిన వారి మీద కలిగిన దోషం 70 సంవత్సరాలు యూదులు అక్కడ నిలబడే అవకాశం లేకుండా అనేక దేశాలకు వారు చెదరి పోయారు. దేవునికి స్తోత్రము. అలా కనుకనే యేసు ప్రభు యొక్క రక్తం అది అపవిత్రమైనదిగా ఎంచి దానిని దూషించిన వారి ఏమన్నారు చెప్పండి, అట్టి వారికి ఎలాంటి తీర్పు కలిగిందో చూడమని అక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు. చదవండి ఆ వాక్యాన్ని చూడండి. ఇట్లుండగా దేవుని కుమారుని యొక్క రక్తమును పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును, సార్థకమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమయ్యున్న ఆత్మను తిరస్కరించిన వాడు, కృపకు మూలమయ్యున్న ఆత్మను తిరస్కరించిన వారు ఎంత ఎక్కువైన దండనకు వారు విధించబడిందో చూడండి. 70 సంవత్సరాలు యూదా దేశము చరిత్ర పటములోనే లేకుండా తుడిసి వేయబడిందండి. అది సామాన్యమైన విషయము కాదు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని యొక్క రక్తం అతి పరిశుద్ధమైన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి దేవుని మాటకు లోబడక, ఆయన చేసిన మేళ్లకు కృతజ్ఞత లేకుండా, ఆయన చూపిన ప్రేమకు కృతజ్ఞత లేని వారి మీద ఆయన దోష శిక్ష పడినప్పుడు అది ఏమైంది చెప్పండి, చరిత్ర పటములోని 70 సంవత్సరాలు యూదులు ఆ దేశంలో నుండి చెదరిపోయారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అంటున్నాడు దేవుని యొక్క రక్తము పరిశుద్ధమైనది. ఆ రక్తము నిమిత్తం అప్పుడు అన్నారు ఆయన యేసు ప్రభు వారు ఆ సిలువ మోసేటప్పుడు, అమ్మా నా గురించి ఏడవద్దు, మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి, దేవునికి స్తోత్రము అలా అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. కానీ ఆ దోషము, ఆ శిక్ష వాళ్ళు 70 సంవత్సరాలు భయంకరమైన అక్కడ శిక్షకు వారు గురి అయిపోయారు. దేవునికి స్తోత్రము. అలా అలాంటి ఒక శిక్షను మరి ఈరోజు వరకు కూడా క్రైస్తవులు ఇంకా అర్థం చేసుకునే వారిగానే ఉన్నారు, ఇంకా ఆయన రక్తాన్ని దూషిస్తూనే ఉన్నారు, ఇంకా ఆయన మాటను వినకుండానే ఉన్నారు, ఇంకా ఆయన మాటలో రక్షించబడిన వారు ఇంకా అనేక రకమైన అపవిత్రమైన క్రియలు చేస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా అందుగురించే ప్రభు అంటున్నాడు చూడండి, అపొస్తల కార్యము 9వ అధ్యాయం 5వ వచనములో సవులా సవులా నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు. చూడండి, అప్పుడు అతడు నేల మీద పడి సవులా సవులా నీవు ఎందుకు నన్ను హింసించుచున్నావు, తనతో ఒక స్వరము పలుకుట వింటిని. అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి, సవులు ఆయన అనేక మంది యేసు ప్రభు యొక్క రక్తమునకు చెందిన వారు అందరినీ కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి, చిత్రహింసలు చేస్తున్నాడు. ఆయన శిష్యులను చెదరగొడుతున్నాడు, ఆయన శిష్యులను కొంతమందిని చంపుతూ ఉన్నాడు, ఇంకా ఆయనను ఆరాధించే వారిని కూడా శరసాల పాలు చేస్తున్నాడు, రక్తాన్ని చిందిస్తూ ఉన్నాడు. కనుకనే దేవుడు ఒకరోజు సవులా సవులా నీవు నన్ను ఎందుకు ఏమన్నారు చెప్పండి,
ఏం చెందుతున్నావు? దేవునికి స్తోత్రము. హల్లెలూయ. సౌలా, ఇంకా నా రక్తమును పరిశుద్ధముగా నీవు అంగీకరించవా? ఇంకా నా మాటను నీవు అంగీకరించవా? ఇంకా అబద్ధాలు ఆడుతూనే ఉండవా? నీవు రక్షణ పొంది ఇంకా తాగుతూనే ఉండవా? ఇంకా అపవిత్రమైన క్రియలు చేస్తూనే ఉండవా? ఇంకా అక్రమ ఆస్తుల కొరకు నీవు ఎగబడుతూనే ఉండవా? దేవునికి స్తోత్రము. హల్లెలూయ అని చెప్పి మరి ఇప్పటికీ కూడా దేవుని యొక్క రక్తాన్ని అపవిత్రముగా చేసేవారు మన మధ్యలో ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అలాంటి యొక్క రక్తం, అతి పరిశుద్ధమైన రక్తం మన కొరకు చిందించబడింది. అది ఈరోజు ఆ రక్తము మన పాదాల కింద ఇంకా తొక్కపడుతూనే ఉన్నది. దేవునికి స్తోత్రము. ఇంకా మనం తొక్కుతూనే ఉన్నాం. ఇంకా పవిత్రమైనదిగా ఎంతట లేదు. ఆనాడు యూదులు వారు తొక్కారు, అపవిత్రత పరిశారు, దోషాన్ని భరించారు, 70 సంవత్సరాలు శిక్ష పొందారు. ఆ తర్వాత మరలా తిరిగి దేవుడు కనికరించాడు. కానీ ఇంకా రక్తము మన మధ్యలో అపవిత్రత పరుస్తూనే ఉన్నాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక ఇంకా మనము దేవుని నిబంధనలో నీవు విలువ పెట్టి కొనబడిన వాడు, ఇంకా విలువ పెట్టి కొనబడి ఉన్నావనే విషయాన్ని ఎరిగి ఉన్నావా? ఇంకా అబద్ధాలు ఆడుతూనే ఉన్నావా? ఇంకా సంఘములో ఇంకా నీవు తంత్రాలు పెడుతూనే ఉన్నావా? ఇంకా దైవ సేవకులను దూషించే వ్యక్తిగానే మీరు ఉన్నారా? ఇంకా నాడు సౌలు ఏం చేస్తున్నాడు చెప్పండి? అనేక మంది సేవకులను చిత్రహింసలు చేస్తున్నాడు. కనుకనే దేవుని రక్తం మాట్లాడుతుంది. ఏమంటుంది చెప్పండి? సౌలా, సౌలా, నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు? ఇంకా నన్ను నీవు హింసిస్తావా? నీవు నీ పాదము మోపి నా రక్తాన్ని ఇంకా తొక్కుతూనే ఉంటావా? ఇంకా నీవు అపవిత్రుడిగా, అపవిత్రురాలుగా జీవిస్తూనే ఉంటావా అని ఆ రక్తము నీతో నాతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రము. అలా ఆ రక్తము ఇంకా నీతో నాతో మాట్లాడుతుంది అండి. ఆ రక్తములో ఉన్న శక్తి ఈరోజు సమస్త ఈ భూమి మీద అపవిత్రుడైన వాడిని, పాపినైన వాడిని ఎవరైనా తన పాప దోషములు ఒప్పుకుంటే పరిశుద్ధునిగా చేసే శక్తి కలిగిన రక్తము శుద్ధినిగా చేయడానికి ఇంకా శక్తి కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రము. అరలయ్య, నిన్ను పరిశుద్ధునిగా చేయడానికి ఇంకా నీవు పాపములో జీవిస్తుంటే యవనస్తులారా, వృద్ధులారా, అలాగనే ఇంకా అపవిత్రులుగా ఉంటే ఆయన రక్తము ఇంకా నిన్ను శుద్ధునిగా, శుద్ధురాలుగా చేయడానికి దేవుని రక్తము ఇంకా నీ కొరకు శక్తి కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆ రక్తాన్ని మనం ఇంకా అపవిత్రతగా ఏంటి, ఆయన మాటకు లోబడక ఆయన కట్టిన సంఘములో మనము ఏ రీతిగా మరి ఆయనను సంతోషపరచవలసిన మనం ఇంకా అపవిత్రులుగాని, అపవిత్రురాళ్ళుగానే నీవు ఉంటే ఆయనను ఇంకా ఆయన రక్తాన్ని నీవు తొక్కే వ్యక్తిగానే ఉన్నావు. దేవునికి స్తోత్రము. అలా ఆ దోషం మన మీద ఉంటుంది, ఆ శాపం మన మీద ఉంటుంది. కనుకనే చూడండి, అపొస్తలుల కార్యం 20:28 అక్కడ ఏమంటున్నారు చెప్పండి. ఆయన దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దేనియందు మీరు అధ్యక్షులుగా ఉంచబడి ఉన్నారు, ఆ యావత్ మందను గురించి మీ మట్టుకు మిమ్మలను గురించి జాగ్రత్తగా ఉండండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో ఆయన మిమ్మలను దేని యందు అధ్యక్షులుగా ఉంచి ఉన్నాడు, ఆ యావత్ మందను గురించి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి. ఏ మందలో మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచాడో, ఏ రీతిగా ఆయన మిమ్మలను తన స్వరక్తమిచ్చి
మిమ్మలను బ్రతికించి మరణము నుంచి వ్యాధల నుంచి శాపాల నుంచి బ్రతికించి నా కుమారుడా ఈ స్థానములో నీవుండయా, నా కుమార్తె నీవు ఈ స్థానములో ఉండమని నీకు ఏ యొక్క పదవి నీకు ఇచ్చాడు ఆ విషయంలో జాగ్రత్తగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు ఆ రక్తాన్ని నీకు చిందించాడు, ఆ అర్హతని కలగ చేశాడు, ఆయన ఆయుష్ నీకు ఇచ్చాడు. ఈరోజు నీవు ఇంకా ఆయన రక్తాన్ని అపవిత్రమైన క్రియలతో, నీవు అపవిత్ర మాటలతో, అపవిత్ర తలంపులతో ఇంకా నీవు అపవిత్రత పరుస్తున్నావు అంటే వారికి ఎంత నిత్య నాశన దండన విధించబడుతుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నిత్య నాశన దండన విధించబడుతుంది అని దేవుడే అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక దేవుని యొక్క నిబంధన రక్తం విలువ మనకు తెలుస్తలేదు. ఆయన పరిశుద్ధ రక్తము విలువ తెలిస్తే మీరు ఎలా ఉంటారు చెప్పండి? దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటారు. దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీయులు ఆ రక్తము విలువ తెలియక ఆ రక్త దోషం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని కోరుకున్నారు. అక్కడ పిలాతో అయితే ఏమన్నాడు చెప్పండి? ఈ నీతిమంతుని రక్తము నిమిత్తము నేను నిరపరాధిని. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇశ్రాయేలీయులైతే ఆ నీతిమంతుని రక్తము నిమిత్తము దోషము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక. దేవునికి స్తోత్రము. ఆ రక్తాన్ని తొక్కుతాం, ఆ మనిషిని చంపుతాం, ఆ మనిషిని చిత్రహింసలు చేస్తాం. ఆయన దేవుడైనా సరే మేము మాత్రం విడిచిపెట్టమని ఇశ్రాయేలీయులు ఏం చేశారు చెప్పండి? ఆ యేసు ప్రభుని చిత్రహింసలు చేసి శాపానికి వారు గురి అయ్యారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఈరోజు ఆ పవిత్రమైన రక్తాన్ని మనము ఈరోజు ఇంకా అపవిత్రతగాని మనము ఎంచితే కృపకు ఆధారమైన రక్తం, కృపలో నీకు ఆధారమైన రక్తాన్ని అపవిత్రతగా ఎంచితే వారికి ఎంత నిత్య నాశన దండన విధించబడుతుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక అలాంటి యొక్క రక్తాన్ని ఈరోజు ఇంకా నీవు సులకనగాని ఆ రక్తాన్ని విలువ గుర్తించకుండా ఇంకా నీవు రక్షణ పొంది ఇంకా నీవు ఎలాంటి యొక్క విశ్వాసము లేని కుమారుడిగా కుమార్తెగా ఉంటే ఆ దోష శిక్ష నీ మీదకి రాకక మునిపే మారు మనసు పొందు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాంటి యొక్క రక్తము గొల్గొతా కొండలు అక్కడ బద్దలయ్యాయి. ఆ రక్తము అక్కడ చిందించబడినప్పుడు గొల్గొతా పర్వతమే అక్కడ బద్దలయ్యింది. అలాగునే యెరూషలేములో భూమి కంపించింది, పర్వతాలు వణికిని భూమి అక్కడ బద్దలయ్యింది. దేవునికి స్తోత్రము. ఆ రక్తములో ఉన్న శక్తి అలాంటిది. యేసు ప్రభు రక్తము తాకిన గొల్గొతా కొండ రెండు ముక్కలుగా బద్దలైపోయింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాంటి ఒక రక్తాన్ని ఇంకా నీవు అపవిత్రమైనదిగా ఎంచుతూనే ఇంకా నిలువెచ్చిన స్థితిలో ఉంటే ఆనాడు ఇశ్రాయేలీయులు ఏ రీతిగా శాపగ్రస్తులై గర్భాలను చీల్చివేసి ఇశ్రాయేలీయులను ఆ దేశ పటములో లేకుండా ఏ రీతిగా ఆ శాపము తమిరిందో అదే రీతిగా మన మీదకి రాకుండా పరిశుద్ధమైన రక్తమునకు మనం లోబడదాం. ఆ పరిశుద్ధ రక్తాన్ని ప్రభు మనకు దీవెనగా ఇచ్చాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, అతి పరిశుద్ధమైన రక్తముతో మీరు విమోచింపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అతి పరిశుద్ధ రక్తము చేత మీరు విమోచించబడి ఉన్నారు. కనుక ఇప్పుడు దానిని అపవిత్రమైనదిగా ఎంచకండి. దానిని అపవిత్రమైనదిగా ఎంచిన వారి స్థితి ఈ రోజుకి కూడా వారికి నిలకడలేదు. ఆ రాజ్యములో తిరిగి మరలా రాజ్యానికి వచ్చారే కానీ ఆ దోష శిక్ష వారి మీద ఇంకా ఉన్నాయి, ఇంకా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇంతవరకు వారికి స్వాతంత్రము లేదు, ఆ స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నారు. కనుక దేవుడు అంటున్నాడు,
అంత పరిశుద్ధమైన రక్తము యొక్క శక్తి కృపకు ఆధారమైన రక్తాన్ని తృణీకరించి మనుషుల మీద ఆధారపడి దేవుని నీతిని మనము పోగొట్టుకునవద్దు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు శక్తివంతుడు. కనుకనే అక్కడ చూడండి, ఇప్పుడు మీరు చదివి ఉన్నారు కదా అపొస్తల కార్యములు 20వ అధ్యాయము చూడండి 28-30 వరకు చదవండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మలను దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గురించి మీ మట్టుకు మిమ్మలను గురించి జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను ఏ మాత్రము కూడా కనికరింపరు. వారు శిష్యులను తమ వెంట వీడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలికే మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఇదిగో నేను ప్రాణార్పణముగా నేను పోబడుతున్నాను. పారబోయబడుతున్నాను, చనిపోతున్నాను. యేసుక్రీస్తు నిమిత్తము నా ప్రాణాన్ని ఆయనకు దారబోస్తున్నాను. ఆయన అమూల్య రక్తము నిమిత్తము నా ప్రాణాన్ని నేను ప్రాణార్పణముగా ఆయనకు నేను దారబోస్తున్నాను. కనుక నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది. సంఘములకు హెచ్చరిక ఆయన వెళ్ళిపోయే ముందు హెచ్చరిక చేస్తున్నాడు. కనుక దేవుడు తన స్వరక్తమికి సంపాదించిన సంఘములో మీరు అధ్యక్షులుగా ఏ పదవులు మీరు ఆశించి ఉన్నారో, ఏ స్థానాలలో మీరున్నారో, కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తరువాత మీ మధ్యలో ఎలాంటి వారు వస్తారు చెప్పండి? తోడేళ్ల వంటి మనుషులు మీ మధ్యలో బయలుదేరతారు. ఎందుకంటే ఆయన శిష్యులను, ఆయన శిశురాళ్ళను ఈడ్చుకుపోయేవారు బయలుదేరతారు. కనుక వారు వచ్చి మీ మీద అనేకమైన నేరాలు మోపి మిమ్మలను చిత్రహింసలు చేస్తారు. కనుక మీకు అప్పగించిన స్థానాలలో మీరు జాగ్రత్తగా ఉండండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా అని చెప్పి ఆనాడు హెచ్చరిక చేశాడు పౌలు గారు. ఇదిగో నా కిరీటము, నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది. కనుక నా ప్రభు నాకు ఇచ్చిన ఈ కిరీటాన్ని నేను పొందుకుంటున్నాను. మంచి పోరాటాన్ని యేసుక్రీస్తు కొరకు నేను పోరాడి ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మంచి పోరాటం పోరాడాను, జీవ కిరీటాన్ని నేను పొందుకున్నాను. నా పరుగును నేను కడముట్టించాను. పోరాటాలలో, యుద్ధములో, అలా అనేక నిందలలో, అవమానాలలో నా జీవితాన్ని పణంగా పెట్టాను. యేసుక్రీస్తు జీవము కలిగిన రక్తము నిమిత్తం నా ప్రాణాన్ని నేను ఇప్పుడు ప్రాణార్పణముగా పోయబడుస్తున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా అనే శక్తిని ఆ పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఏ రక్తము? నిబంధన రక్తం, పరిశుద్ధ రక్తం. కనుక అతి పరిపూర్ణమైన రక్తం. ఏ రక్తను నిరాకరించిన వారు, దానిని తొక్కిన వారు, వారు ఎంతో అపవిత్రులుగా వారు ఎంచబడుతున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి యొక్క రక్తాన్ని ఈరోజు మనము, ఎందుకంటే మీరు విలువ పెట్టి కొనబడిన రక్తము కనుక పరిశుద్ధముగా ఎంచుకొని దాని ఆ మాటకు మీరు లోబడండి. ఆ రక్తము శక్తి మిమ్మలను కాపాడటానికి, నిర్జీవ క్రియలు విడిచి జీవము కలిగిన దేవుణ్ణి సేవించటానికి ఎంతో అది మీకు ఉపయోగము కలుగుతున్నది. మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయబడుతున్నది. దేవునికి స్తోత్రము. అలాగే అలాంటి రక్తాన్ని ప్రభు నీకు, ఆయన రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు ధారపోశాడు. కనుక ఆ రక్తము చేత నీవు శుద్ధుడవు, శుద్ధురాలుగా అయ్యే అవకాశాన్ని ప్రభు నీకు వరముగా,
కృప వరముగా నీకు ఇచ్చాడంటే ఇంకా రక్తం విలువ తెలియకుండా ఇంకా నీవు అపవిత్రుడుగా అపవిత్రురాలుగా ఇంకా అన్యాయము చేసేవాడిగా ఇంకా అన్యాయానికి వారసుడుగా నీ ఉంటే ఆయన రక్తాన్ని ఇంకా నీవు అపవిత్రత పరుస్తున్నావు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఇప్పుడైనా మారు మనసు పొందు, ఇప్పుడైనా మా శిక్ష నీ మీదకి మరలా తిరిగి తిరిగి నీ మీదకి రాకుండా ఇప్పుడైనా నీవు మారు మనసు పొందు అని దేవుడు అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరి దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నా కుమార్తె, మీ దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నదని మీరు నా సొత్తై ఉన్నారని మీరు ఎరుగరా. కనుక మీ దేహాన్ని నా ఆలయం చేసుకున్నానయ్యా, నేను పరలోకాన్ని విడిచాను, భూమి మీద నా ఆలయం అనేది ఉన్నది అంటే అది నీవే నా ఆలయముగా ఉన్నావు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక నీవు నా ఆలయము కనుక దానిని పాడు చేయమాకయ్యా. నా కుమారుడా ఆ ఆలయాన్ని మత్తు పదార్థాలతో దుర్వ్యసనాలతో పాపపు క్రియలతో పాడు చేయమాకయ్యా అని చెప్పి దేవుడు మనలను ఆయన ఏడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక నా దేహం నా ఇష్టం, నా నోరు నా ఇష్టం, నా ఆలోచన నా ఇష్టం అంటే దేవుణ్ణి నీవు దుఃఖపరుస్తున్నావు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుని చిత్తాన్ని జరిగించే నీవు ఆయన రక్తము పరిశుద్ధ రక్తములో కడగబడి ఉన్నావు. కనుక ఆ రక్తములో శక్తిని నీవు అనుభవించు కానీ తీర్పును నీవు అనుభవించొద్దని దేవుడి పక్షాన నిన్ను కోరుకుంటున్నా. దేవుని స్తోత్రము, హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవుని వందనాలు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. నా పేరు మాధురి, మాది రాజారి గోలగూడెం అండి. పాతపాడులో 5 సంవత్సరాలు ఉన్నాం. అక్కడ బుజ్జక్క ద్వారా నాకు ఈ చర్చి తెలిసింది. ఎప్పుడు కనపడినా ఆ అక్క అమ్మ ఒకసారి మేము వెళ్ళే చర్చికి రాండి అమ్మ, 7 వారాల్లో చిన్నసార్లు నీకు ఏ సంశయం ఉన్నా తగ్గిద్దని చెప్పింది. అసలు అప్పుడు మా పరిస్థితి ఏం బాగోలేదు, చేసుకుంటేనే తిన్నట్టు. నెల అంతా మేము చేసినవి కూడా సరిపోక అప్పు చేసుకొని మళ్ళీ తిని మళ్ళీ అట్టుండేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో నేను ఈ మందిరానికి వచ్చాను. అయితే నా భర్తను తీసుకొని ఆ యొక్క కనపడిన ప్రతిసారి మనకు చెబుతుంది, ఒక్కసారి అన్న అక్కడికి వెళ్ళొద్దాము, ఆమె ఇంకోసారి కనపడ్డప్పుడు అడగకుండా వెళ్ళొద్దామని చెప్పేసి ఇద్దరం అనుకొని వచ్చాము. కానీ అక్కడికి వచ్చాక ఆ రోజు అయ్యగారు మాటలు విని మా జీవితంలో మేము ఏం కోల్పోయినాము మా గురించే చెప్పినట్టుంది. ఇక ఆ రోజు ఇంటికి వెళ్ళాక అనుకున్నాం ఈరోజు వాక్యం మన గురించి చెప్పినట్టే ఉంది, ఇంక జీవితంలో మనం ఎప్పుడు ప్రార్థన వదిలిపెట్టుకోకూడదు. అంతకుముందు వెళ్ళామేమో కానీ ఎప్పుడో ఒకసారి వెళ్ళి వచ్చేవాళ్ళం, కానీ మా దేవుడి మీద అంత నమ్మకంగా ఉండలేకపోయాము. కానీ ఇక్కడికి వచ్చాక ఇద్దరం ఖచ్చితంగా ఇక్కడికి వద్దాము. మన అబ్బాయికి ముందుగా 7 వారాలు అయితే తగ్గిద్ది అంటున్నారు. ప్రతి సంవత్సరం పిల్లోడు ఎంతో యాతన పడుతున్నాడు అని వాళ్ళ అక్కడ తగ్గినా చాలు మనకి ఎలాగాలో మనం కష్టపడైనా బతుకుతున్నాం, పిల్లోడికి శుభ్రంగా నయమైతే చాలనుకున్నాం. ఇక్కడికి వచ్చాము, అమ్మగారు వాళ్ళకి చెప్పాము. అయితే మా అబ్బాయికి ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం హాస్పిటల్లో, వారం ఉండాల్సి వచ్చేది. అన్ని ఉపశమనం ఆవేశం ఒకేసారి వచ్చి ఎంత యాతన పడేవాడు. ఈ మందిరానికి వచ్చిన కానీ ఇప్పటి వరకు మా అబ్బాయికి ఏ రోజు నిమ్మ బాధ ఒక్కరోజు కూడా బయట వేయలేదు. ఇప్పటి వరకు నిమ్మ లేదు. తర్వాత నాకు కూడా చెవికి హోల్ పడింది. ఎంఏకి ఆపరేషన్ చేయకపోతే సన్న నరాలు అవి లోపల లోపల పాడైపోతే చిన్న బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందమ్మా అన్నారు. నా పరిస్థితి అసలు చేసుకుంటే తిన్నట్టు అలాంటిది మా ఇప్పుడు ఆపరేషన్ అంటే 80,000 అయితే అన్నారు. ఎలాగని ఇంక దేవునికి ప్రార్థన చేసుకొని అయ్యగారు వాళ్ళకి చెప్తున్నాం. తర్వాత హాస్పిటల్కి వెళ్ళే ముందు అయ్యగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాము. మరి సంవత్సరంన్నర చేసి చేసిన వాళ్ళకి ఆ ఉద్యోగం, మా ఆయన అప్పుడు విజయవాడ గోద్రేజ్ కంపెనీలో చేసేవాడండి. అప్పుడు 1.5 సంవత్సరం చేస్తేనే అక్కడ ఫ్రీగా మాకు ఆంధ్ర హాస్పిటల్కి పంపిస్తారంట. కానీ మా ఆయన 1 సంవత్సరమే చేస్తున్నాడు. అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ ఫైల్లో మా అదృష్టం దేవుడు మాకు సాయం చేసి 8 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నామని అడగకుండానే సంతకం పెట్టి వాళ్ళ ద్వారాగా నాకు ఆపరేషన్ జరిగేటట్టుగా సాయం చేసాడు.
తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అమ్మ నీకు ఆపరేషన్ చేసినా మేము 60% చెప్పలేమమ్మా, 40% అయింది, ఎందుకంటే నీ చెవు పూర్తిగా పాడైపోయింది. మేము చేసినా కూడా మేము చేసిందే ఉండిద్ది, నీకు ఆర్లాడి అక్కడ మొత్తం పాడైపోయింది కాబట్టి ఇక నువ్వు దేవుడి మీద భారం వేసుకోమని ఆపరేషన్ చేశారు. వాళ్ళు 40% అయ్యిద్ది అన్నదే, వాళ్ళ డాక్టర్ని కూడా ఆశ్చర్యపోయింది. మేము 3 గంటలు కష్టపడి చేసినందుకు మా పై వెళ్తాం వృధా కాలేదమ్మా నీకు, మేము 40 అన్నాం కానీ నీకు 60% స్వస్థత వచ్చిందని చెప్పారు. మరి అలాగా మాకు పరిస్థితులు ఎంతో దారుణంగా ఉండేవి. ఒక్కోసారి అయితే మా ఇంట్లో ఉన్న సమస్యలకి పరిస్థితులకి చనిపోవాలనుకునేదాన్ని. అలాంటి పరిస్థితులలో నేను ఎడకొచ్చాక దేవుడు నాకు 2 కార్యాలు గొప్ప కార్యాలు చేశారు. అలాగే అయ్యా నేను మాకు నాకంటూ ఈ భూమి మీద ఇంత సోటు కూడా లేదు అయ్యా, రేపు నా బిడ్డల పరిస్థితి అయితే మేమైతే అద్దెలు కొంటున్నాం, నా పిల్లల పరిస్థితి ఏంటయ్యా, నేను ఇక్కడ ప్రార్థన చేసుకున్నా. దేవుడు అద్భుతంగా మాకు 3 సెంట్ల స్థలం కొనుక్కోవటానికి ఎంతగానో సాయం చేసిండు. డబ్బులు లేని మాకు 1 లక్ష రూపాయలతో మేము ముందు అడిగేస్తే దేవుడే మాకు ముందుకు నడిపించి 3 సెంట్ల స్థలం కొనుక్కోవటానికి మాకు సాయం చేశాడు. మళ్ళీ 1 లక్ష రూపాయలు అప్పచేసిన సంవత్సరం తెగపోయాక మళ్ళీ మేము తీర్చేసుకోగలిగాము. అలాగే మాకు రేషన్ కార్డు లేక కనీసం అమ్మఒడి కూడా రాలేదు. అలాంటి పరిస్థితుల్లో అందరూ అనుకుంటున్నారు మాకు జగన్ కాలనీ ఇల్లు వచ్చింది, నాకు వచ్చింది, నాకు వచ్చింది అని అందరూ ఇక్కడ కంపెనీలో పనిచేసినప్పుడు అందరూ చెప్పుకొని ఆనందపడుతుంటే నేను కూడా అనుకున్నా అయ్యా మేము కొన్నదైతే ఒక బిడ్డకు సరిపోయేది, అదే నాకు రేషన్ కార్డు ఉంటే నేను కూడా పెట్టుకుంటే నాకు ఇలాగే వచ్చేది, నేను ఇంతలాగా అందరూ చెప్పుకొని ఆనందపడేదాన్ని అయ్యా. నీకు నువ్వు నీ సిద్ధం అయితే ఏమోనయ్యా నేను అడుగుతున్నా, నీ సిద్ధం అయితే నాకు కూడా రేషన్ కార్డు వచ్చేది, నాకు ఇల్లు లేకపోయినా పర్లా, స్థలం రాకపోయినా పర్లా, రేషన్ కార్డు అన్న వచ్చేలాగా చేయ్యా, నేను ఎన్ని చోట్ల తిరిగి ఎంత ఖర్చు పెట్టినా నాకు రావట్లేదని ఆ రోజున అది చెప్పినప్పుడు ఆనందం. నాతో పాటు పనిచేసి వాళ్ళు చెప్పుకునేటప్పుడు నేను అలాగ అనుకున్నా, కానీ నేను ఏ రోజైతే ఆ మాట అనుకున్నానో మళ్ళీ అదే వారం అదే రోజున మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది మా ఊరు నుంచి, అమ్మ నీకు నీకు ఇళ్ళస్థలం నీ పేరు మీద వచ్చింది అని అని చెప్పారు. నాకు అసలు కార్డే లేదు, ఇళ్ళస్థలం ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయాను. ఇది గొప్ప కార్యం దేవుడే చేశాడు నాకు అని ఇక ఊళ్ళోకి వెళ్ళాక మాకు స్థలం వచ్చింది. ఇప్పుడు మా చేతిలో రూపాయలు లేకుండా ఇల్లు కట్టడం మేము మొదలుపెట్టిన ఇప్పటి వరకు 4 లక్షలు అయినాయి. అసలు ఆ డబ్బు ఏ రకంగా ఎలా వచ్చిందో కూడా తెలీదు, కానీ 4 లక్షల దాకా అయినాయి. స్లాబ్ లెవెల్ ఈ ఇల్లు కట్టుకోగలిగిన వెంటే గొప్ప కార్యం దేవుడే చేశాడు. ఉండ మాకు బంగారం పెట్టి 50 ఏళ్ళు పెట్టి మేము స్టార్ట్ చేసినాము, 4 లక్షల దాకా దేవుడే నడిపించాడు. మళ్ళీ అలా అదే కాకుండా మా ఆయన సంవత్సరం నుంచి మందిరానికి రావట్లేదు, అదే అంటే నువ్వు వెళ్ళు నేను వస్తాలే అంటున్నాడు. మీరందరూ ఆయన గురించి ప్రార్థన చేయండి, ఆయన కూడా రావాలి. ఆయన నా పని ఉందలే నేను రాలేకపోతున్నాను, వెళ్ళాను అంటున్నాడు, ఇక్కడికి రాలేకపోతున్నాడు, ఆయన మళ్ళీ రావాలి. నేను నా భర్త పిల్లలం ప్రతి వారం మందిరానికి మేము రావాలని మీరందరూ కలిసి ప్రార్థన చేయండి మా ఆయన గురించి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను కాదు.